ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబును మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ఏఐటియుసి నాయకులు బత్తుల శామ్యూయల్, మేడా వెంకట్రావులు పాల్గొన్నారు. నూతన ఎన్నికైనటువంటి చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మనం ఈ విధంగా సత్కారం అంటే ఇది నామమాత్రమైంది. చిన్న సింపుల్గా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మీడియా గారికి, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకి, చైర్మన్ వైస్ చైర్మన్ గారికి, మరి వచ్చినటువంటి కార్మిక సోదర సోదరిమణులందరూ కూడా ఏఐటీసీ తరఫున, అదేవిధంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భం గురించి చైర్మన్ గారు మనం ఉద్దేశించి మీ కార్మిక వర్గాన్ని ఉద్దేశించి మరి వారి సందేశం ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నాం. ఈరోజు కార్మికులందరూ కలిసి మరి కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గానికి మనం ధన్యవాదాలు తెలుపుతూ మనం సన్మానించుకోవడం జరిగింది. ప్రప్రథమంగా నేను కోరుకుంటున్నానంటే కార్మికుడికి ఎప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళ చేత పని జరిగితే వాళ్ళు సంతోషంగా ఉండాలనేది ఒక ప్రధానమైన లక్ష్యం. తర్వాత మనం కూడా బాధ్యతాయుతంగా పనిచేసి ఇది మున్సిపాలిటీని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈ జిల్లా మున్సిపాలిటీకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం కూడా ఒకే కుటుంబ సభ్యుల్లాగా అంటే ప్రధానంగా ఇక ధర్నాలు ఎలాంటి సభ్యులు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు మనకు కావాల్సింది అడగడం, మనకు కావాల్సింది ఏదో చేయించుకోవడం అనేటువంటి పద్ధతిలో ఈ పరిపాలన కొనసాగాలని ఈ కార్యవర్గానికి, చైర్మన్ గారికి, అందరికి కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా అందరికీ తెలిసిన వ్యక్తి, సహోదరుడు, చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి, మరి మన ఈ ఎన్నిక ఒక చైర్మన్ గా మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అట్లాగే వైశాఖ ఆమె కూడా ఇద్దరు సమానంగా అమరంలో వలె కలిసిమెలిసి మనకి ఏ కార్యక్రమాలు ఏ సహాయం కావాలని నేను చేస్తానని నేను ఆశిస్తా ఉన్నాను. అందరినీ సమాన దృష్టితో ఎవరికి ఏం కావాలో, ఏ వార్డులో ఏ పని కావాలో చక్కగా అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున మీరంతా కూడా మా కుటుంబ సభ్యులు మాత్రమే, అది మీరు కూడా మీ పనులు సక్రమంగా నిర్వహిస్తూ మాకు కూడా అన్ని విధాలు సహకరిస్తూ మీకేమైనా సమస్యలు ఉంటే మరి అన్నగారికి తెలియజేసి మీ సమస్యలు పరిష్కరించుకొని అన్ని విధాల అనుగుణంగా పనిచేసుకుంటూ అందరం కలిసి ముందుకు వెళ్దామని, ఈ జీరాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్దామని శాసనసభ్యులు, మనందరికీ తండ్రి లాంటి వాడు, అన్నయ్య లాంటి వాడు, ఎంతో మంచి మనసున్న మనిషి, మరి గొప్ప మరి మంచి మనసున్నటువంటి మనిషి ఆయన. ఈరోజు రాష్ట్రంలో కూడా మంచి నాయకుడు, మహానేత, మంచి నేత, మనసున్న నేత మన బలరామకృష్ణమూర్తి గారు. అలాగే ఆయన మాకు మనకి కౌన్సిల్స్ అందరూ కూడా మీకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించే ఎన్ని ఒత్తిడి కూడా తీసుకొచ్చే ఆ మనిషి కాదే. ఎవరి పని ఆయన చేసుకోవాలా, చక్కగా ఎవరి గుర్తి ఆయన చేసుకోవాలా, ఎవరిని ఆయన డిస్ప్లెయిన్ చేసే పరిస్థితి కాదు. చాలా మంచి మనిషి కాబట్టి మేమందరం కూడా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటాం, ఎవరి వార్డు డ్యూటీ వాళ్ళు చేసుకుంటాం. మీరు కూడా మాకు తోడుగా ఉండండి. మీరు లేదే మున్సిపాలిటీలో ఒక్కరోజు మీరు స్ట్రైక్ చేస్తే అసలు చీరాల్లో ఎవరు తిరిగే పరిస్థితి కూడా కాదు. అందరూ ఈరోజు ఈ సమావేశంలో వర్కర్స్ గణేశ్వర్ వారు, మున్సిపల్ జిల్లా మున్సిపాలిటీ పనిచేసే వర్కర్స్ అందరికీ, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ గారిని సంకల్పించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మీ పెద్దలందరికీ దీని నాయకుడికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీరందరూ కలిసినట్టుగా మేము కొత్తగా కౌన్సిల్ ఎన్నుకున్నందుకు, కొత్తగా మీరందరూ
పనులు మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా కౌన్సిల్ సభ్యులందరికీ మంచి పేరు చేస్తూ ఈ సహకారం మాకు తీసుకుంటే మేము ఆ సహకారం తీసుకొని చక్కగా పనిచేసి ఈ 5 సంవత్సరాలు చక్కగా పనిచేయాలని అందరూ కలిసిమెలిసిగా తిరగాలని తెలిసినందుగా అందరూ కలిసి మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున చిరాల్లో ఉన్నటువంటి ఏఐటీసీ తరఫున అన్న శామలు గారు, మరొకన్న మేడ వెంకటరావు గారు, మరి యూనియన్ నాయకుడు సోదరుడు కొన్ని దాస్ గారు, ఇతర మేస్త్రులు, కార్మికులు, మహిళా మంత్రులందరూ కూడా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మమ్మల్ని సత్కరించి మా ప్రేమను పంచుకోవడానికి ఉద్దేశిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా కాలంగా చిరాలలో ఉన్నాం, ఇక్కడే పుట్టాం, మీతోనే కలుస్తున్నాం. 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసాం, 2014లో చైర్మన్ కోసం పోటీ చేసాం, 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయవలన, బాలనీ నివాసన్న కరుణ వలన, ఖమ్మం బలరామకృష్ణమూర్తి గారు, వెంకటేష్ బాబు గారి యొక్క ఆదరణ వలన, డాక్టర్ పాలేటి రామారావు గారు, అమృతపాణి గారు, పవన్ ముసలే గారు, వేరక సురేంద్ర గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరాల నియోజకవర్గంలోని పట్టణంలోని 33 వార్డుల యొక్క ప్రజల ఓటర్ల దేవుళ్ళ ఆశీర్వచనంతో ఈనాడు మేము ముందున్నాం. ఇది మేము బాధ్యతగా స్వీకరిస్తాం. మీరు ఏ విధంగా అయితే చిరాల పట్టణంలో ప్రజలు నిద్ర లేవకముందే మీరు ఊరంతా శుభ్రపరిచి తెల్లవారేటప్పటికీ లోకల ముందు మీరు ముగ్గు పెట్టుకునే విధంగా చేస్తున్నటువంటి సేవ ఎన్నటికీ మరవలేము.